శుభం మీయాలు శ్రీ గురు జ్ఞానమా. మిథున రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మిథున రాశికి చతుర్థంలో శుక్రుడు, పంచమంలో బుధుడు, అంటే రహస్యాధిపతి బుధుడు పంచమంలో, షష్ఠ స్థానంలో రవి ప్లస్ కేతు, సప్తమంలో ఉన్న శుక్రుడు, అది ఒక 4 రోజుల పాటే 20వ తారీఖు వరకు, అష్టంలో శని, అదేవిధంగా ఆద్యంలో బుధుడు కనిపిస్తారు. రాజ్యంలో ఉన్న కూచుడు డెఫినెట్గా ఏదో రకంగా అఫీషియల్గా కొంత ప్రెషర్ ఇచ్చినందుకు కూడా మనకు అష్టంలో ఉన్న రాజ్యంలో ఉన్న కూచుడు కొంతవరకు ఉద్యోగం ఇచ్చా ఎస్టాబ్లిష్ చేస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు, చేంజ్ ఇన్ ఉద్యోగం, జాబ్లో ఉద్యోగంలో మార్పులు తీసుకొస్తాడు, డెవలప్మెంట్ కూడా తీసుకొస్తాడు. సో అక్కడ కుజుడు ఉండడం అనేది ఒక రకంగా చెప్పాలంటే 70% ఒక పాజిటివ్ ఎనర్జీ, 20% అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ చెప్పాలి. సో మనం దాని గురించి మనం వదిలే అవ్వక్కర్లేదు. అలాగే మనకు ఒక్కొక్క పాయింట్ అంటే వ్యయంలో రాహు కూర్చున్నాడు. వ్యయంలో రాహు కూర్చున్నాడు అంటే రాహు అనుకోవడం ఏం చేస్తున్నాడు, ఖర్చు కొంత చూపిస్తాడు. తెలియని ఖర్చు, అవసరమైన ఖర్చు, తప్పని పరిస్థితుల్లో ఖర్చు పెట్టారు కాబట్టి చేస్తాం అన్నట్టుగానే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు తీసుకున్నాము, రెంట్కి తీసుకోవచ్చు ఎక్స్ట్రాగా, అప్పుడు ఏమంటే 2-8 మంత్స్ అడ్వాన్స్ ఇవ్వచ్చు తప్పకి ఇవ్వాలి. సో అలాగే కొన్ని కొన్ని ఉంటాయి ఫిక్స్డ్గా కంపల్సరీగా ఖర్చు పెట్టవలసి ఉంటాయి, అలాంటి వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయడం దానివల్ల కొంత బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గడం అనేది జరిగే అవకాశం కొంత బాగా అనిపిస్తుంది. అలాగే మనం తీసుకుంటే ఇక్కడ చతుర్థంలో ఉన్న శుక్రుడు, శుక్రుడు అంటే చతుర్థ స్థానం ఉన్నాడంటే తల్లి యొక్క స్థానం ఉన్నాడు కాబట్టి, ఎప్పుడైతే తల్లి స్థానంలో శుక్రుడు కూర్చున్నాడో ఆ శుక్రుడు దీక్షపడి ఉన్నాడు కాబట్టి అమ్మగారికి కొంచెం అనారోగ్యం, మోకాలు నొప్పులు ఇవన్నీ కొంచెం బయటపడే అవకాశం బాగా అనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ గురుడు సప్తమంలో ఉండి వైవాహిక జీవనాన్ని అతి చక్కగా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ గురు అన్నవాడు మళ్ళీ మనకు అష్టంలో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించేటప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అష్టంలోనికి గురుడు ప్రవేశించడం, అష్టంలోనికి శని ఉండడం, ఇవి రెండు ఒక నెగిటివ్ ఎనర్జీగా చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇది ఎలా ఉండగానే వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎటువంటి పనులు చేయాలి ఈ 15 రోజులు అనుకున్నప్పుడు, ఈ మిథున రాశి వారు స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మిల్క్ డైరీ ఫార్మ్స్, గోశాలలో నడిపించే వాళ్ళు, ఆర్గానిక్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఇటువంటి వాటిని రన్ చేసే వాళ్ళందరూ కూడా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ విష్ణు సహస్ర నామానికి సంబంధించిన కానీ నారాయణ అష్టాక్ష నామానికి సంబంధించిన కానీ మంత్రసారం చేసుకుంటున్నా ప్రయత్నం చేయాలంటే కొంత రిలీఫ్ ఉండే అవకాశం ఉంది. ఏది లేకపోయి అష్టంలో ఉన్న గురు శని యొక్క ప్రభావం 20వ తారీఖు నుంచి కమ్ముతుంది కాబట్టి కొంచెం గురుడు మాటం అనేది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలంటే బాగుంటుంది. నారాయణ అష్టాక్షర నామంతో బాగా పనిచేస్తుంది. తర్వాత వీలైతే గోదానానికి సంబంధించిన గోవు సంస్కారం, అంటే గోవుకి చేయవలసిన సంస్కారాలని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. 15 రోజులు ప్రయత్నించే ఈ ట్రాన్సిట్ ఏదైతే జరుగుతుందో, గురుడు పక్కనలో ప్రవేశించే ట్రాన్సిట్ జరుగుతుందో, ఆ ట్రాన్సిట్ సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు దాటి ముందుకెళ్ళాలి అవకాశం ఉంది కాబట్టి అది విధంగా ప్రయత్నం చేసుకుంటుంది కానీ పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.